ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం డమ్మైపాలెం గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును డిఎంహెచ్ఓ పెంచలయ్య, ముత్తుకూరు మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జడ్పీటీసీ సభ్యులు బందల వెంకట సుబ్బయ్య తదితరులతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొని ఆరోగ్య సురక్ష క్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానిక వైసీపీ నాయకులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, పాముల శ్రీనివాసుల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. క్యాంపులో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించి డాక్టర్లకు తగు సూచనలు చేసిన మంత్రి పలువురికి మెడికల్ కిట్లు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సన్నారెడ్డి హారతిరెడ్డి, ఎంపీటీసీ మొగాకీర్తి, సర్పంచులు హారికారెడ్డి, కృష్ణవేణి, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, పలువురు నాయకులు, అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వినూత్నమైనటువంటి ఆలోచనతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి నిర్ణయం. అందులో భాగంగా ఈరోజు ఒక గ్రామానికి సంబంధించి దీర్ఘకాలికంగా చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, షుగర్ బీపీ లాంటి వ్యాధులతో చికిత్స లేకుండానే ఏదో ఒక విధంగా రోజులు గడుపుతున్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు అవసరమైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. దాదాపుగా ఈ కార్యక్రమం గత 3 వారాలుగా విజయవంతంగా నిర్వహింపబడుతోంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా 520 క్యాంపులు, హెల్త్ క్యాంపులు ప్రతి సచివాలయ పరిధిలో ఈరోజు క్యాంపులు నిర్వహిస్తున్నాం. 520 క్యాంపులు నిర్వహించడం జరిగింది. 250,000 మందికి వైద్యం అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 170,000 మందికి పరీక్షలు చేశారు. 10,000 మందికి వేరువేరైనటువంటి వైద్యం, శస్త్రచికిత్స కావచ్చు, ఎండోస్కోపి కావచ్చు, లేదా కళ్ళకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు కావచ్చు, ఇవి అందించాలని 10,000 మందికి రెఫరల్ హాస్పిటల్స్కి పంపించారు. ప్రధానంగా పాపం వైద్యులు గుర్తించినటువంటిది కాళ్ళ నిప్పులు, కీళ్ళ నిప్పులు, ఆర్థోపరమైనటువంటి సమస్యలతో దాదాపుగా 56,000 మంది, కంటి పరీక్షలకు సంబంధించినటువంటి 75,000 మందిని ఈరోజు 250,000 మందిలో ప్రధానంగా ఈరోజు వైద్యులు గుర్తించడం జరిగింది. అందుకని ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో ఎవరికైతే ఈరోజు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక 4 రోజుల లోపలనే కంటి అద్దాలు ఏదైతే ఉందో సైటుకి సంబంధించి అద్దాలు అందించబడతాయి. దాదాపుగా అధికారులు వైద్యులు చెప్పినటువంటి విషయం 90% మంది కంటి అద్దాలతోనే ఈరోజు వాళ్ళ కళ్ళకు సంబంధించినటువంటి చూపులు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక 10% మంది మాత్రమే శస్త్రచికిత్సలు అవసరం అవుతాయి. ఆ 10 మందికి కూడా ఉచితంగా ఎక్కడక్కడ 1 రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ నుంచే రెఫరల్ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి, ఎవరు ఊహకందనటువంటి, గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి కార్యక్రమం ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. దీనికి సంబంధించి అన్ని క్యాంపుల్లో కూడా అన్ని సచివాలయ పరిధిలో క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో వైద్యపరంగా వాటిని సవరించడం, వాటికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి శస్త్రచికిత్సలు వైద్యం చేయడం, దాదాపుగా 172 రకాల మందులు అందించడం, ఇవన్నీ కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్షకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి అన్ని అంశాలు. కాబట్టి దీని ద్వారా ఈరోజు మెరుగైనటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్య. బహుశా ఈరోజు ఆరోగ్యాన్ని గురించి ఆలోచన చేస్తే, వైద్యాన్ని గురించి ఆలోచన చేస్తే ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థ ప్రామాణికంగా తయారైంది. వైద్యులకు సంబంధించినటువంటి ఏదైతే భర్తీలు ఉన్నాయో వాటిని పూరించడం, ఆ తర్వాత వైద్య సేవలు అందించడానికి అదనంగా వైద్య కళాశాలలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం, అవసరమైనటువంటి భవనాలు నిర్మించడం, వీటన్నిటితో పాటు
Thank you.